మిత్రులారా తెలంగాణ రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వము మోసం చేస్తున్నది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా ఈ రోజు రైతులు తెలంగాణలో నష్టపోతున్నారు ఆ పాపం కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ కు తగులుతుంది అదే కాదు మిత్రులారా రైతుల నుంచి ధాన్యాన్ని వరి కొనుగోలు చేసేటువంటి పని కనీస మద్దతు ధర ఆధారంగా కొనుగోలు చేయమని చేయాలని చెప్పారు కానీ చేయట్లేదు నేను వాగ్దానం చేస్తున్నాను కమలం గుర్తుండేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కిలో బియ్యం ప్రతి కిలో వరి ఏదైతుందో ధాన్యం ఏదైతుందో ప్రతి రైతు కుటుంబం నుంచి సేకరిస్తామని గ్యారంటీ ఇస్తున్నాను మిత్రులారా మిత్రో కేసీఆర్ జీ కా పరివార్ బహుత్ బడా హై ముజే ఇస్మే కోయి ఆపత్తి నహీ హై बेटा है बेटे की बहू है बेटी है दामाद है भतीजा है न जाने कौन कौन है मगर इसकी कॉस्ट तेलंगाना की जनता क्यों उठाए एक कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है एटीएम मित्रुलारा केसीआर प्रभुत्वम लो కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉపాధి ఉంది అధికారంలోకి వస్తే నాకు ఇబ్బంది లేదు కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అల్లుడు ఇంకో అల్లుడు అక్క కొడుకు అన్న కొడుకు ఎవరున్నా నాకు ఇబ్బంది లేదు కానీ వీళ్ళ అధికారానికి వస్తే తెలంగాణ ప్రజలు ఎందుకు నష్టపోవాలా అని ప్రశ్నిస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిర్మాణమో అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మిత్రులారా మిత్రో తెలంగాణ కే అందర్ సబ్సే జ్యాదా మహంగాయి హై పెట్రోల్ కే దామ్ మోదీజీ నే దో బార్ ఘటాయే మగర్ తెలంగాణ సర్కార్ వేట్ ఘటానే కే లియే తయ్యార్ నహీ హై और देश में सबसे महंगा पेट्रोल तेलंगाना के अंदर बिक रहा है మిత్రులారా అధిక ధరలు ఈ దేశంలో ఎక్కడ ఎక్కున్నాయంటే అది తెలంగాణలోనే ఉన్నాయి మోదీ గారి ప్రభుత్వము రెండు సార్లు పెట్రోల్ ధర తగ్గిస్తే ధర తగ్గించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలంగాణలో అది కేసీఆర్ ప్రభుత్వము దాని కారణంగా దేశవ్యాప్తంగా అధిక ధరలు పెట్రోల్ విషయంలో ఉన్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ అని చెప్తున్నాను మిత్రో మోదీజీనే 2 లక్ష కరోడ్ సే జ్యాదా సహాయత కర్నేకే బాద్ భీ ఆజ్ తెలంగాణ రుణ మే డుబా హై మే ఆప్కో వాదా కర్కర్ జాతా హూ రాజ్ గోపాల్ రెడ్డీ కో ప్రచండ బహుమత్ సే జితాయియే तेलंगाना में भाजपा सरकार बनाइए मोदी जी के नेतृत्व में पूरे देश की तरह तेलंगाना भी विकास के रास्ते पर चल पड़ेगा और जिन उद्देश्यों के लिए तेलंगाना की स्थापना की गई थी वो सारे उद्देश्य तेलंगाना बीजेपी का मुख्यमंत्री हमारे महान नेता नरेंद्र मोदी जी के नेतृत्व में समाप्त करेगा మిత్రులారా తెలంగాణ అభివృద్ధి విషయంలో అది తెలంగాణ స్థాపన నుంచి మొదలుకుంటూ ఇప్పటి వరకు ఏవైతే అమలు కాలేదో వాటన్నిటి విషయంలో నేను బహిరంగంగా చెప్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపించండి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వము అభివృద్ధి గంగ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్తుందని నేను ప్రకటిస్తున్నాను.